లీగ్ స్టేజ్ లో వరుసగా 9 మ్యాచ్లు గెలిచి అన్బీటెన్ టీమ్ గా ఉన్న టీమ్ ఇండియా డూ ఆర్ డై మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. నవంబర్ 15న 2023 వరల్డ్ కప్ ఫస్ట్ సెమీఫైనల్ లో ఇండియా న్యూజిలాండ్ జట్లు వాంకడే స్టేడియం ముంబై వేదికగా తలపడనున్నాయి. ఇండియా 9 మ్యాచ్ల్లో గెలిచి టేబుల్ టాపర్ గా సెమీఫైనల్ కు వస్తుంటే కివీస్ టీమ్ కేవలం 5 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచి ఫోర్త్ ప్లేస్ తో సెమీస్ కి వస్తున్నారు. 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో ఓడించిన న్యూజిలాండ్ టీమ్ ని ఈ మ్యాచ్ లో ఓడించి టీమ్ ఇండియా రివెంజ్ తీసుకోవాలి. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య వన్ డే వరల్డ్ కప్ లో హెడ్ టు హెడ్ చూసుకుంటే మొత్తం 10 మ్యాచ్ల్లో తలపడితే ఇండియా 4 మ్యాచ్ల్లో గెలుస్తే న్యూజిలాండ్ 5 మ్యాచ్ల్లో గెలిచింది. అండ్ రీసెంట్ గా వరల్డ్ కప్ లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ లో ఇండియా గెలవడంతో 20 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్ పైన వన్ డే వరల్డ్ కప్ లో ఇండియా మ్యాచ్ గెలిచింది. సో ఈ మ్యాచ్ కూడా చాలా టఫ్ అయితే ఉండబోతుంది. మ్యాచ్ జరిగే వాంకడే స్టేడియం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే డెఫినెట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. సో ఈ మ్యాచ్ లో హై స్కోరింగ్ ఎన్కౌంటర్ చూసే అవకాశం ఉంది. బట్ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో మాత్రమే బ్యాటింగ్ కి సపోర్ట్ చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ 15 ఓవర్స్ పేస్ బౌలర్స్ కి ఫుల్ స్వింగ్ అండ్ బౌన్స్ లభిస్తుంది. సో సెకండ్ బ్యాటింగ్ చేసే టీం వికెట్స్ కోల్పోకుండా ఫస్ట్ 15 ఓవర్స్ వరకు జాగ్రత్తగా ఆడితే ఎయిట్ తర్వాత ట్యూ ఫ్యాక్టర్ వచ్చి చేజింగ్ కు ఈజీ అవుతుంది. సో ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీం డెఫినెట్లీ ఫస్ట్ బ్యాటింగే తీసుకుంటాడు. చేజింగ్ చేసే టీం మ్యాచ్ గెలవాలంటే ఆపోనెంట్ టీమ్ ని 270 బిలో స్కోర్ కి రిస్ట్రిక్ట్ చేయాలి. ఈ వరల్డ్ కప్ లో ఇక్కడ జరిగిన 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిస్తే కేవలం ఒక్కసారి మాత్రమే చేజింగ్ చేసిన టీం గెలిచింది. అది కూడా మాక్స్వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ తోనే పాసిబుల్ అయింది. ఇప్పుడు టూ టీమ్స్ కాంబినేషన్ చూద్దాం. ముందుగా న్యూజిలాండ్ విషయానికి వస్తే లీగ్ స్టేజ్ లో ఫస్ట్ 4 మ్యాచెస్ గెలిచి ఈజీగా సెమీస్ కి వెళ్లేలా కనిపించిన తర్వాత వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. లాస్ట్ మ్యాచ్ లో గెలిచి కష్టంగా సెమీస్ కి వచ్చింది. ఈ వరల్డ్ కప్ లో స్ట్రాంగ్ టీమ్స్ అయిన ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా పైన మ్యాచెస్ లో ఓడారు. సో ఇప్పుడు ఇండియన్ హోమ్ కండిషన్స్ లో వారిని ఫేస్ చేయడం పెద్ద ఛాలెంజింగ్ అనే చెప్పాలి. బ్యాటింగ్ లో కాన్వే, రాచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్ పైనే న్యూజిలాండ్ ఎక్కువగా డిపెండ్ అవుతుంది. ఈ ముగ్గురు తప్ప మిగతా ప్లేయర్స్ అంతా మంచి ఫామ్ లో లేరు. ముఖ్యంగా రాచిన్ రవీంద్ర కన్సిస్టెంట్ గా రాణిస్తూ 565 పరుగులతో న్యూజిలాండ్ తరఫున టాప్ రన్ స్కోరర్ గా ఉన్నాడు. సో బ్యాటింగ్ లో కాన్వే, రాచిన్ రవీంద్ర, మిచెల్ ను వీలైనంత త్వరగా అవుట్ చేస్తే ఇండియాకి మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బౌలింగ్ లో బోల్ట్, సౌదీ, ఫెర్గుసన్ లాంటి బౌలర్స్ తో డేంజరస్ గా కనిపిస్తుంది. పవర్ ప్లే లో వికెట్స్ తీస్తే ఇండియా పైన ప్రెషర్ పెట్టొచ్చు. స్పిన్నర్స్ గా మిచెల్ షాట్నర్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ లతో ఇండియాతో కంపేర్ చేస్తే చాలా బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫామ్ లో ఉన్న ఇండియా బ్యాటింగ్ లైనప్ ని కివీస్ బౌలర్స్ ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేస్తారో చూడాలి. ఈ మ్యాచ్ కి కివీస్ ప్లేయింగ్ 11 లో వన్ చేంజ్ జరిగే ఛాన్స్ ఉంది. మార్క్ చాప్మన్ ప్లేస్ లో ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ తో పాటు ఫినిషింగ్ చేసే ఎబిలిటీ ఉన్న ఆల్రౌండర్ జేమ్స్ నీషమ్ టీమ్ లోకి రావచ్చు. ఒకసారి న్యూజిలాండ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే డెవాన్ కాన్వే, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాతమ్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, టీమ్ సౌదీ, లాకీ ఫెర్గుసన్, ట్రెంట్ బోల్ట్. ఇప్పుడు ఇండియా విషయానికి వస్తే వరుసగా 9 మ్యాచ్లు గెలిచి సెమీస్ కి వస్తున్నారు. ప్రజెంట్ ఉన్న టీమిండియా ఏ ఒక్క ప్లేయర్ పైన డిపెండ్ అవ్వకుండా 11 ప్లేయర్స్ కూడా కాంట్రిబ్యూషన్ చేస్తుండటంతో టీం చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ 594 పరుగులు, రోహిత్ శర్మ 503 పరుగులతో ఈ టోర్నీలో ఇండియాకి టాప్ రన్ స్కోరర్ గా ఉన్నారు. బట్ వన్ డే వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచెస్ లో ఈ ఇద్దరు ప్లేయర్స్ ఇప్పటి వరకు ఒక్క బిగ్ నాక్ కూడా ఆడలేదు. విరాట్ కోహ్లీ లాస్ట్ 3 సెమీఫైనల్ మ్యాచెస్ లో చేసిన పరుగులు 1, 1, 9 పరుగులు మాత్రమే. సో ఇండియా ఈ సెమీస్ లో గెలవాలంటే ఈ ఇద్దరు సీనియర్ ప్లేయర్స్ నుంచి బిగ్ నాక్ రావాలి. మిడిల్ ఆర్డర్ లో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాస్ట్ మ్యాచ్ లో సెంచరీస్తో అద్భుతంగా రాణించారు. ఈ ఫామ్ ని సెమీస్ లో కూడా కంటిన్యూ చేయాలి. ఓవరాల్ గా బ్యాటింగ్ లో స్ట్రాంగ్ గా ఉన్న ఇండియా కివీస్ బౌలర్స్ ని ఎలా పేస్ చేస్తారో చూడాలి. బౌలింగ్ లో పేస్ ట్రియో బుమ్రా, షామీ, సిరాజ్ పీక్ ఫామ్ లో ఉన్నారు. హోమ్ కండిషన్స్ లో ఆడుతున్న వరల్డ్ కప్ గెలవడానికి టీమిండియాకి ఇదే మంచి ఛాన్స్. బుమ్రా, సిరాజ్ పవర్ ప్లేలోనే ఎర్లీగా వికెట్స్ తీస్తూ అపోనెంట్ టీంని ప్రెషర్లో పెట్టడంలో సక్సెస్ అయ్యారు. స్పిన్నర్స్ జడేజా, కుల్దీప్,
మిడిల్ ఓవర్స్ లో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ కి ఇండియా ప్లేయింగ్ 11 లో ఎటువంటి చేంజెస్ చేయకపోవచ్చు. నెదర్లాండ్స్ తో ఆడిన లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 11 తోనే ఈ మ్యాచ్ లో కూడా బరిలోకి దిగుతారు. ఒకసారి ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షామి, మహమ్మద్ సిరాజ్. హోమ్ కండిషన్స్ మరియు బ్యాటింగ్ బౌలింగ్ లో స్ట్రాంగ్ గా ఉన్న టీమిండియాకి న్యూజిలాండ్తో మ్యాచ్ అంటేనే ఎప్పుడు టఫ్ ఉంటుంది. సో ఈ మ్యాచ్ లో డెఫినెట్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఇండియా ఒకవేళ టాస్ ఓడితే ఫస్ట్ 15 ఓవర్స్ కేర్ఫుల్గా ఆడితే మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ మ్యాచ్లో ఇండియా గెలిచి న్యూజిలాండ్ పైన 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ రివెంజ్ తీర్చుకోవాలని కోరుకుంటున్నా. మీరు రేపు జరిగే సెమీస్లో ఏ టీం గెలుస్తుందనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.